నేను అపార్ట్మెంట్ లో ఉంటున్నాను, దీన్ని నేను తీసుకెళ్లాను. లేదు, నాకు ఇది అవసరం లేదు. ఎందుకు అలా అంటున్నారు? ఇప్పుడు నాకు ఫ్యాషన్ గా ఉండేవి కావాలి, నన్ను క్షమించండి. వెళ్ళొస్తానా? ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వే దీని బాధ్యత తీసుకోవాలి. ఏంటి? డోరేమోనే దీన్ని కనిపెట్టాడు కాబట్టి దీని బాధ్యత కూడా మీ ఇద్దరిదే. ఏంటి, నేను చేసింది తప్ప? నేను వచ్చేసాను. దయచేసి అరవుకు, అమ్మొస్తే సమస్య అవుతుంది. డోరేమోన్, నువ్వు ఏదో ఒకటి ఆలోచించు. నీకు ఈరోజు ఎక్కువగా సహాయం చేసినట్టున్నాను. డోరేమోన్, ఈసారైనా ఏదైనా మంచి ఆలోచన ఉంటే చెప్పు. ఈ నోబి తనను వదిలేలేడు. అర్థమైంది, మనం దీన్ని ఉపయోగిద్దాం. స్మాల్ చార్జ్ అంటే మనం దీన్ని చిన్నది చేసేయచ్చు కదా. ఇప్పుడు చూడు, ఇది చిన్నదిగా చాలా బాగుంది కదూ. అవును. ఇప్పుడు ఇది ఇక్కడ నిద్రపోతుంది, మనం తినడానికి ఏమైనా తెద్దాం. కొంచెం ఓపిక పట్టు, ఈ బ్రెడ్ ని తిను. ఇదిగో ఈ మూతలో నీకోసం పాలు తెచ్చాను, తాగు. హేయ్, తాగుతుంది చూడు డోరేమోన్. చాలా బాగుంది కదా. ఇది చిన్నదిగా ఉండడం వల్ల దీనికి కొంచెం ఆహారం ఉంటే చాలు, దీన్ని సులభంగా నేను టేబుల్ మీద కూడా పెట్టగలను. నువ్వు చాలా మంచి పని చేశావు. ఇది ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది, అరచేతిలో సరిపోయింది. దీనికి మనం ఒక పేరు పెట్టాలి. దీని పేరు చిబి, చాలా చిన్నదిగా ఉంది. పేరు కూడా చిన్నదిగా ఉంది. ఎవరైనా సరే ఇలాంటి గంభీరమైన డాగిల్నే పెంచుకోవాలి. ఏంటి, ఈ పిల్లి పిల్లల్ని కూడా? ఈ చిన్న పిల్లల్ని నువ్వే పెంచగలవు. నువ్వేం చేస్తున్నావు, దాన్ని పెంచొచ్చు కదా. ఖరీదైన తిండి పెట్టకుండా నేను వీటిని పెంచలేను, పైగా అమ్మకి తెలిస్తే తిడతారు. నాకు చాలా భయంగా ఉంది. నోబితా, ఏం చేద్దాం? అమ్మ వస్తున్నారు. నోబితా, ఏంటమ్మా? ఏమైంది మీకు, ఇద్దరు అలా వెకిలిగా నవ్వుతున్నారు? లేదు లేదు, ఏం లేదు. విషయం ఏంటో చెప్పండి అమ్మా. నిన్ను కలవడానికి షిజుక వచ్చింది. వీటిని కూడా చూసుకోవాలా? ఇవి పార్క్ లో ఒంటరిగా ఉంటేను నేనే తీసుకొచ్చాను. ఇదేంటి ఇలా జరుగుతుంది? ఏ నోబిత, నేను ఒక పిల్లి పిల్లని తీసుకొచ్చాను. ఏమైంది, అందరూ మన దగ్గరకు వచ్చిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవి చిన్నగా ఉండడం వల్ల మనకి సమస్య లేదు, ఎదగంటే అంతే. అడవి మృగాలు నగరంలోకి ప్రవేశించాయి, దాని వల్ల నగరం. నోబితా, డోరేమోన్, భోజనానికి టైం అయింది, రండి. ఇదిగో మేము వస్తున్నాం. చాలు, నా కడుపు నిండిపోయింది. ఈవేళ చాలా తక్కువగా తిన్నారు. లేదు, ఇంతకు మించి నేను తినలేను. ఈ మధ్య ఏమిటో మీరు సరిగ్గా తినడం లేదు. ఎక్కువగా తింటే నిద్ర పట్టడం లేదు, చెవిలో పిల్లులు అరుస్తున్నట్టుగా ఉంది. ఏమన్నారు? పిల్లులు అరుస్తున్నట్టు మీకు శబ్దం వినపడుతోందా? నాకు కూడా అలాగే వినిపిస్తోంది. పైన నేను కిటికీలు తెరిచినట్టున్నాను, వెళ్ళి మూసేసొస్తాను. సరేనా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? డాగీలు, పిల్లి పిల్లలు. అమ్మా నాన్న, కొంచెం వాటిని పట్టుకోండి. అమ్మా నాన్న, మనం వీటన్నిటిని పెంచుదామా? ఇవన్నీ చిన్నగా ఉండడం వల్ల వాటికి ఎక్కువ ఆహారం అక్కర్లేదు, ఏమంటారమ్మా? వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అవి స్వేచ్ఛగా బతకలేవు. అర్థమైంది. ఇప్పుడు ఇవి మన దగ్గర ఉన్నాయి, ఇంతకు ముందు ఇవి ఎవరి దగ్గర ఉన్నాయో మనం కనిపెట్టాలి. మంచి ఉపాయం. మనం పాతకాలానికి వెళ్దాం, అక్కడ జంతువులను ఇష్టపడే వాళ్ళని కలుద్దాం. ఇది మంచి ఆలోచనే. నేను కూడా మీతో వస్తాను. ఎప్పుడు ఏదడిగినా నాకు తీరుబడలేదు, చాలా పనులున్నాయని చెప్తావు. ఇలా చూడు నవ్వితే, నేను నీతో వస్తాను. వీటిని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళకి అప్పగిద్దాం. అద్భుతం, రండి మనం అందరం వెళ్దాం. మేము వెళ్తామే.
ఇప్పుడు మనం ఈయన్ కాలానికి వెళ్ళి చూద్దాం. ఇదేం చోటు? నేనంత సరిగ్గా చెప్పలేను, కానీ ఇది మంచి చోటే. మనకిక్కడ ఏ భయం లేదనుకుంటాను. ఇకారు కేంజి ఎంతో గొప్పవారు, అంతేకాకుండా బాధ్యత తప్పకుండా పనిచేసేవారు. మీరెవరు? అక్కడ ఏం చేస్తున్నారు? అది మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే. మీరెవరంటీ? ఏమిటి, ఆంటీయా? అవును, మీరు మాటలు పట్టించుకోకండి. మీ పేరేంటి? నేనే మురాసాకి షికిబో. ఉండండి, నేను ఇప్పుడే చూస్తాను. మురాసాకి షికిబో, ఇదిగో కెంచి మొరాటాకి పుస్తకం మీరేనా రాశారు? కెంచి మొరాటాకియా, నేనొక పుస్తకాన్ని రాశాను, కానీ అది నువ్వు చెప్పిన పేరు కాదు. దాని పేరు బండి మోటా గారి. అర్థమైందా? మీరు చెప్పింది తప్పు. వస్తాను. ఒక్క నిమిషం, ఇంకేదైనా పనుందా? చెప్పేది వినండి. ఇక్కడ పిల్లి పిల్లల్ని, డాగిల్ని చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చెప్పండి. ఏమిటి డాగీలా? అవి భయంకరంగా మరుగుతాయి. పోనీ, నేను పిల్లి పిల్లల్ని తీసుకుంటాను. నిజంగానా? అవును పిల్లలు, మీరేం చేశారు? అబ్బే, మేమేం చేయలేదే. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ పిల్లి పిల్ల చాలా బాగుంది. చాలా సంతోషం. మీకు ధన్యవాదాలు. మనం తప్పించుకున్నాం. వాన ఆగేంత వరకు మనం ఇక్కడే ఉండి తర్వాత బయలుదేరదాం. నాకెందుకు ఇక్కడ చాలా భయంగా అనిపిస్తోంది. ఇక్కడ మెట్లున్నాయి చూడండి. అద్భుతం, రండి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడేవో భయంకరమైనవి ఉన్నాయనుకుంటాను. డోరేమాన్ అలాంటి మాటలు చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు. నాకు తెలిసి ఇక్కడ అలాంటివేవి ఉండవు. అదే చూడండి. నాకు బాగా ఆకలిగా ఉంది. మీ దగ్గర ఏదైనా ఆహార పదార్థం ఉందా? నాకు చాలా భయం వేసింది. మనుషులు ఉండే చోటికి వెళ్ళాలి. నేనేమనుకుంటున్నానంటే, ఇయాన్ కాలం నాటి ప్రదేశం బాగుంది, ప్రజలు బాగున్నారు, వాళ్ళ దుస్తులు బాగున్నాయి. నాకు అవన్నీ చాలా బాగా నచ్చాయి. పెంపుడు జంతువులు లేని ప్రదేశానికి వెళ్ళి చూడాలి. సరే రండి, వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చింది ఏ కాలంలోకి? ఇది ఒక యుద్ధపు కాలం. ఇదేం చోటు? నాకు అది తెలీదు. ఆ డాగుల్ని పిల్లల్ని పెంచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుసుకోవాలి. ఇక్కడ మనుషులు లేరు, ఇల్లు కూడా లేవు. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా కనిపిస్తారు. చాలా భయంగా ఉంది. ఇప్పుడు యుద్ధం జరిగే ప్రదేశంలో ఉన్నావు. ఇలాంటి ప్రదేశాల్లో ఎవరు పిల్లల్ని, డాగిల్ని కొట్టారు చెప్పండి. కానీ మనుషులుండే చోటికే కదా వెళ్ళగలం. జంతువుల్ని పెంచుకునే మనుషులున్న ప్రదేశానికి మనం వెళ్ళాలి. అలా వెతికితే మనకి దొరకదు. అలాంటి ప్రదేశం ఒక్కడ కూడా లేదా? లేదంటున్నాను కదా. చూసి జాగ్రత్తగా వెళ్ళడం తెలీదా? ఇలా గోళ చేసుకుంటూ వెళ్తున్నారేంటి? ఎవరి అబ్బాయి? ఏంటి అబ్బాయా? ఇంతకీ మీరందరు ఎవరు? ఎవరికైనా జంతువుల్ని పెంచుకోవాలని ఉందా? వాళ్ళని వెతుక్కుంటూ మేము వచ్చాం. మీ దగ్గర పిల్లిలు, డాగీలు ఉంటే ఇవ్వండి, పెంచుకుంటాను. నీ వల్ల అవుతుందా? ఈ జంతువులు పోర్లో ఇరుక్కోకూడదని నేను అనుకుంటున్నాను. నువ్వేం దిగులు పడకు, ప్రశాంతమైన ప్రదేశానికి తీసుకువెళ్తాను. అవును, నీ పేరేంటి? యోషిమారు. ఓడ పేర్లా ఉందేంటి? యోషిమారునా? ఎక్కడుంది? ఇతనే భవిష్యత్తులో టయోటా అమ్మని కనిపెడతారు.
ఇతనికి పిల్లిని మనం భయపడకుండా ఇవ్వచ్చు. ఇదిగో తీసుకో. నాకు ఈ పిల్లి నచ్చింది, బాగా పెంచుతాను. మీకు ధన్యవాదాలు. అవును, ఇంకా మన దగ్గర ఒక పిల్లి పిల్ల, ఆ తర్వాత ఒక డాగీ ఉంది. డోరేమాన్, ఆ యుద్ధం జరిగే ప్రదేశాలకి నువ్వు వెళ్ళకు. అవును, చెప్పేది విను. ఇంతవరకు అనుభవించింది చాలు. బతిమాలుకుంటున్నావు. నాకు అర్థమవుతుంది. సరే రండి, మన ఈడో కాలానికి వెళ్దాం. ఇదే ఏడో కాలంలోని నగరమా? అసలు ఏంటది? అవును, ఇంతకీ మీరందరూ ఏం చేస్తున్నారు? అది సరే, కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. పల్లకీలు డాగీని ఇప్పుడు ఇటువైపు తీసుకెళ్లబోతున్నారు. పొరపాటున మీ తలలు పైకెత్తకండి. తల వంచి ఇలా మోకరు వెళ్ళండి. అర్థమైందా? మీరు ఈడో కాలానికి చెందిన వారు కాదన్నమాట. జనరల్ సునాయోషి జంతు సంరక్షకుడు. అతను ఏమన్నారంటే, ఎప్పుడూ జంతువులను ఎంతో గౌరవించాలి అని. వాటిని గనక మీరు గౌరవించకపోతే సైనికులు వచ్చి మిమ్మల్ని బంధించి తీసుకెళ్లిపోతారు. అర్థమైందా? జంతువుల్ని పెంచుకోవడానికి అర్హత ఉన్న మనుషుల్ని మేము వెతుకుతున్నాం. ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారో అర్థమైందిలే. ఈ జంతువుల్ని బాగా పెంచగలిగే వ్యక్తి కోసం మీరు వెతుకుతున్నారు కదా? అదే నిజం. అయితే ఒకటి నాకివ్వచ్చు కదా? తీసుకోండి. మీకు ధన్యవాదాలు. భలే భలే, నువ్వు చాలా బాగున్నావు. ఇక నీకు ఏ దిగులు లేదు, నేను బాగా చూసుకుంటాను. సరేనా? ఈ ఈడో కాలం భలే ఉంది కదా, అతను చాలా మంచివారు. ఆ డాగీని బాగా పెంచుతారు. ఇంకా ఒక పిల్లి పిల్ల, రెండు డాగీలు ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా మేజి కాలం అనుకుంటాను. అక్కడ ఒక అతను ఉన్నారు. మీరందరూ ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి. జంతువుల్ని పెంచుకోవడానికి ఆసక్తి కలిగిన మనుషుల్ని వెతుకుతున్నాం. పిల్లలు, ఇక్కడ నన్ను అందరూ టకామారి సైగో అని పిలుస్తారు. ఆ డాగీని నాకివ్వండి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని నా వెంటే తీసుకెళ్లిపోతాను. ఈ పేరు మనం ఇదివరకే విన్నట్టున్నావు కదా. నాకు బాగా తెలుసు. నువ్వు కూడా విన్నావా జియాన్? అసలు మీరిద్దరు ఏమనుకుంటున్నారు? మధ్యలో నన్నెందుకు లాగుతారు? నువ్వు కోపం తగ్గించుకొని చాలా నిదానంగా ఉండాలి. అలాగేనండి. నాలాంటి వీరులు మాత్రమే గొడవ పడాలి. అర్థమైందా? తీసుకోండి. ఈ డాగీ చాలా బాగుంది, దీన్ని నేను చక్కగా పెంచుకుంటాను. ఇంకా రెండు మాత్రమే మిగిలాయి. మనం ఇప్పుడు మేజి కాలం చివర్లో ఉన్నాం. ఎవరు వస్తున్నారు? నేను ఇదివరకు తన్ని ఎక్కడ చూశాను. నా మొహానికి ఏమన్నా అంటుకున్నట్టుగా కనిపిస్తోందా మీకు? లేదు, అలాంటిదే లేదు. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా ఉందే. పిల్లుల్ని శ్రద్ధగా పెంచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మేము వెతుకుతున్నాం. అలాగా అయితే నిరభ్యంతరంగా పిల్లి పిల్లని మీరు నాకు ఇవ్వచ్చు. మనం తప్పించుకున్నాం. తీసుకోండి. ఓ, చాలా అందంగా ఉంది. దీనికి మీరు ఏం పేరు పెట్టారు? మీకు ఇంకొకటి కావాలా అండి? ఆఖరికి చివి మాత్రమే మిగిలింది కదా. అవును, ఇంకా ఇదొకటే మిగిలింది. ఒంటరిగా ఉంది కదూ. నువ్వు బాధపడడం చూస్తుంటే దాన్ని నువ్వే పెంచుకుంటావు అనిపిస్తోంది. సరే రండి, మన షోవో కాలానికి వెళ్దాం. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు చివి మామూలుగా మారిపోతుంది అనుకుంటా. అవును, తప్పకుండా. అవును, ఇదేం చోటు? డోరేమోన్, మనం ఎక్కడున్నా? ఇది మన ఊరే అనుకుంటాను. ఏంటి, నిజంగానా? అవును, ఏంటి ఊరు ఇంతలా మారిపోయింది? హే, ఆగు. ఏ డాగీ, ఇక్కడేం చేస్తున్నావు? ఇది మీద. నువ్వెవరు? నేను ఈషిబషి ఓటారు. అవును, ఇదేంటి, మంటలు అంతా కాలిపోయిందా? మీకు తెలీదా ఈ ప్రదేశం అంతమైపోయింది? అవును, B29 వాళ్ళు చేసిన పని ఇది. ఏ పిల్లలు, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏమిటి, స్నేహితులందరూ కలిసి సరదాగా బయటకు వచ్చారా? లేదు, మేము జంతువుల్ని పెంచుకునే వారి కోసం వెతుకుతున్నాం. ఏమిటి, నిజంగానో? మమ్మీ, మనం దీన్ని పెంచుకుందావా? ఏమంటున్నావు నువ్వు? మనకి రోజు పూట గడవడానికి చాలా కష్టంగా ఉంది. ఇక ఈ డాగీని ఏం చూసుకోగలం?
కానీ దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నేను దీన్ని బాగా పెంచుతాను. ఇది చక్కగా మాట వింటుందమ్మా, ఏమంటావు? సరే, నువ్వు అంత ఇష్టపడుతున్నావు కాబట్టి ఈ డాగీని మన దగ్గర ఉండడానికి ఒప్పుకుంటున్నాను. అయితే దీన్ని పెంచనా? మీకు ధన్యవాదాలమ్మా, దీన్ని నేను చూసుకుంటాను. ఏంటి, నిజంగానే నువ్వు దాన్ని తీసుకుంటావా? కంగారు పడకున్నావు బిత. ఒక నిమిషం ఉండండి. తను దాన్ని పెంచగలడా? అసలే తన కష్టాల్లో ఉన్నట్టున్నాడు, ఆలోచించి చెప్పు. నేనేమనుకుంటున్నానంటే ఆ అబ్బాయి చిబిని బాగా చూసుకుంటాడు. తనని చూడు సునియో. సరిగ్గానే చెప్పావు. ఏ వటారు, చిబిని బాగా చూసుకో. ఏంటా శబ్దం? మధ్యాహ్నం సైరన్ మోగుతుందా? కాదు, ఇదొక అలారం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దాడి జరగబోతుంది. దయచేసి నా మాట విని వెంటనే ఇక్కడ నుంచి మీరందరూ వెళ్ళిపోండి. త్వరగా. అవే యుద్ధ విమానాలా? అలా చూసారా, ఆకాశంలో చాలా పక్షులు ఎగురుతున్నట్టు లేవు. ఇది నా తప్పే. చిబిని యుద్ధం జరిగే చోట వదలకపోయి ఉంటే అది ఇప్పుడు హాయిగా జీవించుండేది. ఎవరు ఇతనా? ఇతనే నర్సమే సోసైకి. పిల్లి గురించి కథలు రాశారు. ఓ, నేనే పిల్లి పిల్లి అనే పుస్తకం కదది. ఈ పిల్లి బాగానే ఉండుంటుంది, కానీ మిగతావి ఏమయ్యాయో. బాధపడకు, ఖచ్చితంగా మిగతా పిల్లులు డాగీలు బాగానే ఉంటాయి. పని చేద్దామా? కావాలంటే మనం అన్నిటినీ వెళ్ళి చూసొద్దాం. అద్భుతం, పదండి వెళ్దాం. నేను కలిపి చేశాను, ఇలా చూడండి, మురాసాకి షికిబు పక్కనే ఉంది. నేను కనిపెట్టేశాను, చూడండి. నేను కనిపెట్టేశాను, చూడండి. ఈ పిల్లి అన్ని వసతుల మధ్య సుఖంగా జీవిస్తోంది. ఓ, అలాగా. ఏ నోబిత, ఇప్పుడే వచ్చే దారిలో నేను దారి చూశాను. ఇది మన డాగీయే. ఆ డాగీ పెరిగి పెద్దదైన తర్వాత ఈ శిలని చెక్కారు. గర్వంగా ఉంది కదా. ఇప్పుడు మిగిలింది చిబి మాత్రమే. కానీ మన చిబి అక్కడ జరిగిన యుద్ధం వల్ల అంతమైపోయింది. హలో, చిబి బతికే ఉంది. మా నాన్నగారు ఇప్పుడే దాని గురించి చెప్పారు. మా నాన్నగారు దీన్ని ఇషిబాషి వట్టారు దగ్గర నుంచి కొని తీసుకొచ్చారట. ఇషిబాషి వట్టారువా? ఇది మనం కలిసిన అబ్బాయి పేరు కదా. ఆ ఇషిబాషు వటారువే దీని తల్లిని పెంచారు. అది యుద్ధ కాలంలో ఎన్నో సాహసాలు చేసిందట. ఎన్నో సాహసాలు చేసిన డాగీ పిల్ల ఇది. ఇప్పుడు అర్థమైందా? ఇది మన చిబి యొక్క పిల్ల. అయితే చిబి అప్పుడు బాగానే ఉంది. అయితే అన్ని బాగానే ఉన్నాయన్నమాట. సాధించావు. సరే గాని సునియో, నీ డాగీకి విదేశాల నుండి ఖరీదైన ఆహారం తీసుకొస్తానని చెప్పు. తీసుకొచ్చావా? ఇది నిజానికి చాలా అద్భుతమైన డాగీయే. దీనికి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారు? ఇప్పటి వరకు పెట్టావో లేదో, ఇకనైనా పెట్టు. అదే, మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందామా? ఏంటి జాగ్రత్త, అది చిబి పిల్ల. ఆ